తెలుగుదేశం పార్టీకి ఒక సూపర్ స్ట్రాటజీ ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. ఇది గతంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు సోనియా గాంధీతో రహస్య ఒప్పందం పెట్టుకుని జగన్ ఇచ్చినటువంటి మద్దతుతోనే రాష్ట్రాన్ని విడదీశారు అంటూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడదీయడానికి నేను ఇచ్చినటువంటి లెటరే కారణమని తెలంగాణలో చంద్రబాబు నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఇవాళ అదేవిధంగా తర్వాత భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ద్వారా అభివృద్ధి తీసుకొస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు విభేదాలు వచ్చి విడిపోయాక భారతీయ జనతా పార్టీకి నన్ను జగన్కి సంబంధాల వల్లనే రాష్ట్రానికి ఏం చేయట్లేదు అనేటువంటి ఆరోపణను చాలా బలంగా జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అంతకుముందు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటూ ముద్రలేసినటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ, మరి జగన్ అయితే ఇంతవరకు కూడా కాంగ్రెస్తో జట్టు కట్టినటువంటిది లేదు, కలుస్తున్నటువంటిది లేదు, కలిసే ఉద్దేశం కూడా కనిపించలేదు. మరి ఆనాడు జగన్ని కాంగ్రెస్ బోన్లోకి వేశారు. లేటెస్ట్గా ఇప్పుడు అదే జగన్ తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ అకౌంట్లో వేసేస్తుంది ఈ రోజున తెలుగుదేశం. ఇప్పుడు తాజాగా పవన్ని కూడా తీసుకెళ్లి జగన్ ఖాతాలో వేయడం అనేటువంటిది విచిత్రమైనటువంటి వాదన. కత్తి మహేష్ ఇచ్చినటువంటి ఒక ట్వీట్ని బేస్ చేసుకుని అందులో భాగంగా ఆయన జగన్ను పవన్ పొత్తు పెట్టుకుంటారన్నటువంటి వాదన ఏదో ఆయన ట్వీట్లో చేస్తే, నిన్నటిదాకా కత్తి మహేష్ తిట్టిపోసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ట్వీట్లు చేశారని తిట్టిపోసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రోజున అదే కత్తి మహేష్ అద్భుతమైన మాట ముందే చెప్పేశారు, పవన్ కళ్యాణ్ను జగన్ కలిసి దోస్తీ కడతారు కాబట్టినే తెలుగుదేశం మీదకి దాడికి వెళ్తున్నారని ఒకవైపున ప్రచారం చేస్తారు. ఇంకొక వైపునేమో మోడీని ఏమనలేదు, భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోబోతున్నారు, ఇదంతా మోడీ రాయించినటువంటి స్క్రిప్ట్, ఢిల్లీ పెద్దలు రాయించినటువంటి స్క్రిప్ట్ అనేటువంటి తెర మీద తీసుకొస్తున్నారు. మరి నిన్న సమావేశం ప్రారంభమవగానే మొట్టమొదట డైరెక్ట్ టార్గెట్ చేసింది అరుణ్ జైట్లీని, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఇంగ్లీష్లో మాట్లాడి మరీ వినిపించారు. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చారు, మధ్యలో తను తెలుగుదేశం పార్టీని అందుకుని చివరిదాకా కూడా లాక్కెళ్ళారు. ఇక్కడ మిగతా రెండు పక్కకి వెళ్ళిపోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వచ్చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఏం ఆరోపణలు చేస్తారు అంతకు మించి ఆయన చేయాల్సినటువంటి ఆరోపణలు చేసేయడం అయిపోయింది. ఎక్కువ ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీదకే వెళ్తుంది. ఇక్కడ డైవర్ట్ చేయడం అయితే ఇప్పుడు కాసేపేమో పవన్ జగన్ కలుస్తారని, కాసేపేమి బీజేపీని పవన్ కలవబోతున్నారని ఈ ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీ అయితే కొత్త తరహా ఎత్తుగడలేస్తుంది. మరి దానికి చిత్తు చేస్తారా పవన్ను జగను, లేకపోతే కనుక ఆ ట్రాప్లో పడి తెలుగుదేశం పార్టీని టాప్లోకి తీసుకొస్తారా అన్నటువంటిది రానున్న రోజుల్లో తేలాల్సింది.